సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టీడీపీ వాళ్ళేమో న్యాయం గెలిచింది అంటున్నారు, వైసీపీ వాళ్ళేమో ఇది ఆరోగ్య రీత్యాన్ని బెయిల్ ఇచ్చారు అని చెప్పండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన కలిసి కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి, ఎలా ఉండిపోద్దంటారు? ఇది వాళ్ళ బెయిలు వచ్చిందంటే ఎందుగా వచ్చింది, ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి సుమారు 300-400 కోట్లు ఖర్చులు పెట్టి లాయర్ గారులతోటి ఆరోగ్యం బాగాలేదు, కన్ను ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి ఏడిచి పడవబ్బులు చేసి బెయిల్ తెచ్చుకున్నారు. అంతమటుగా కానీ నువ్వు తప్పు చేయలేదు నిరూపించుకొని బయటకు వచ్చిన తర్వాత మీరు ఏది మాట్లాడినా ఓకే, మీరు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అంత ఖర్చు పెట్టుకుని బయటకు వచ్చి కూడా అలా మాట్లాడుతున్నారంటే మీకు ఇంక నిజంగా అసలు మీకు సిగ్గు ఎగ్గనేది లేదు. అసలు వైసీపీ వాళ్ళ మీద ఊరికి రాళ్ళు చాలటం కాదు, మీ వల్ల తప్పు చేశారా చేయలేదా అని మీ ఆత్మసాక్షి మీకు తెలియాలి. మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, కానీ మీరు ఆరోగ్యం బాగాలని చెప్పేసి బయటకు వచ్చారు. ప్లస్ ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యం బాగుందంటే ఎవరైనా బయటకు పంపిస్తారు, మా ఆరోగ్యం సరి చేసుకున్న తర్వాత మళ్ళీ రేపు 28 నవంబర్ మళ్ళీ హాజరు అవ్వమన్నారు. హాజరు అవ్వకుండా చూసుకోవాలి మీరు. అంతేగాని అవాకులు చవాకులు పేగితే ఎలాగ, ఆరోగ్యం బాగుందని చెప్పేసి కేవలం మీకు బెయిల్ మాత్రమే వచ్చింది, దానివల్ల మీరు పండ చేసుకునే అవసరం లేదు, వైసీపీ మీద రాళ్ళు చల్లడానికి అవసరం లేదు. నిశ్చయంగా మీరు తప్పు చేశారు కాబట్టి, గ్రూపులు ఉన్నాయి కాబట్టి మీరు జైలుకి వెళ్ళారు. అంటే మరి ఇక్కడ అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టారు, న్యాయం గెలిచిందని చెప్పాను. అక్రమంగా కేసులు ఏం పెట్టలేదండి, అప్పుడు మనం అక్రమంగా కేసులు మనం పెడదాము అనుకున్న కోర్టులు లాయర్లు ఇవన్నీ ఊరుకో కదా, అవన్నీ చెక్ చేసి అన్నీ తీర్మానం చేసిన తర్వాతే ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పేసి మిమ్మల్ని జైల్లో వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు, ఇంకొకరు చేసింది కాదు, ఇంకొకరు చేసింది కాదు, మీరు తప్పు రుజువు అయింది కనుకనే మీరు జైలుకి వెళ్ళారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. వ్యవస్థలు మేనేజ్ చేసి చేస్తారు చెప్పని చెప్పి లోకేష్ గారు, వ్యవస్థలు ఏం చేస్తారు, మీరు తప్పు చేస్తారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళారండి, అది అందరికీ తెలుసు. అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? సరే మీ నాన్నగారు జైలుకి వెళ్ళారు, ఏం తప్పు చేయకుండా జైలుకి వెళ్ళారు, మీరు ఇక్కడ లేకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు, వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అంటే మా నాన్న తప్పు చేయలేదు, మేము నిరూపించుకోవాలని మీరు అంతలకు తిరిగి వచ్చారు, అయినా కానీ అది సక్సెస్ అవ్లేదు. మీ వల్ల తప్పు పెట్టుకొని ఎవరంటే ఏ లాభండి అది? అది ఈరోజు కూడా లోకేష్ గారు డెలివరీ చేశారంటారు, అంటే కేసు గురించి మాట్లాడడానికి వెళ్ళారంటారు, ఎవరితో మాట్లాడతారు, ఎక్కడ ఏం సిచ్యువేషన్ అవకాశం? ఢిల్లీ కావచ్చు అమెరికా అని వెళ్ళమనండి, తన తప్పులు వాళ్ళకు ఉన్నాయి, అవి ఏంటో కోర్టు నిరూపిస్తుంది. సుప్రీంకోర్టు అన్ని కోర్టులు వాళ్ళని చదువులేని వాళ్ళు కాదండి. ఒక వాళ్ళు సుప్రీంకోర్టు అంటే దానికి మించింది ఏది లేదు. మీరు తప్పులు చేశారు కనుకనే, అవి రుజువులు ఉన్నాయి కనుకనే అరెస్ట్ చేశారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. మీరు తప్పులు చేశారు 100%, మీరు తప్పులు చేసిన ప్రూఫ్లు కూడా ఉన్నాయండి, చూపిమంటే చూపిస్తాము. అంతేని ఒకరి మీద నిందలు అయ్యొద్దు. కొన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారని నేను పలాన్ చేశానని చెప్పండి. ఈరోజు ముఖ్యమంత్రి అయిన మా జగన్మోహన్ రెడ్డి తమ్ముడు గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అన్ని ప్రతి క్షేమాలు అందుతున్నాయి. ఈరోజు అమ్మఒడి అని కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ఆటో వాళ్ళకే కానీ, పిల్లలు చదువుకోవడానికి కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, ఏదైనా ఏదైనా ఇంకా చాలా పేదలు చాలా సంతోషంగా ఉంటున్నారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిందలు వేయొద్దు. మీరు ఎన్ని నిందలు వేసినా కానీ మీరు మళ్ళీ గెలిచి మీరు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మాత్రం ప్రజలు ఇచ్చే నమ్మే పరిస్థితుల్లో లేరు, అది మీరు గుర్తుంచుకోండి. మరి దేవానిష్ గారికి ఏమో, దేవాన్ష్ అంటే లోకేష్ కుమార్ చంద్రబాబు నాయుడు మనోడికి విదేశాల్లో ఉన్నటువంటి ఉన్నాడని చెప్పి భువనేశ్వర్ గతంలో చెప్పారు, మరి జైలుకి దగ్గరే మరి దేవాన్ష్ని తీసుకెళ్ళడం ఎలా చూడొచ్చండి? అదే వాళ్ళ మాయమాటలు అయ్యానండి. నిమిషంలో అమెరికాలో ఉంటారు, నిమిషంలో లండన్లో ఉంటారు, నిమిషం ఆంధ్రాలో ఉంటారు, అది వాళ్ళ మాట అలాగే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు కూడా మీకు అర్థమవుతుంది కదా, ఎవరు నీతిగా ఉన్నారు, ఎవరు అబద్ధాలు ఆడతారు, ఇక్కడే తెలిసిపోతుంది. ఆయన తప్పు చేసింది చేయింది అలా ఉండండి, వీళ్ళు మాట్లాడడం సరిపోతుంది కదా. ఆయన ఎన్ని కోట్లు దాచుకోకపోతే నువ్వు ఇవాళ భయపడి జైలుకి ఎందుకు వెళ్ళి, ఆ రోజు జైలుకి వెళ్ళకు నిరూపించుకోవచ్చు. కానీ నువ్వు సత్తా ఉన్నావు అయితే నీ దగ్గర తప్పు ఒప్పు లేదు, నేను తప్పు చేయలేదు, ఇక నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఈ ప్రూఫ్లు చూడండి, నేను తప్పు చేయలేదు నిరూపించుకోవచ్చు కదా. ఆ రోజు జైలుకి వెళ్ళటం ఎందుకు, ఏడ్స్ పడవప్పులు చేయడం ఎందుకు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది దేనికి? ఇప్పుడు రాండమ్ బ్లడ్ షుగర్ సెమిన్ అనాలిసిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.